ఈరోజు ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం వలన జరిగినటువంటి రహదారులన్నీ కూడా వెహికల్ మూమెంట్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లు ఉంటే 383 కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా ఉంది. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళా 306 కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది. ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు 44.60 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైను రహదారిని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా నాబార్డు సహాయంతో 142.80 కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాడి వద్దన 60.54 కోట్లతో నాబార్డు నిధులు కూడా అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్తున్నాం. కృష్ణా నదిపై కూడా అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా వరకు కూడా ఆర్ఎండ్పి తరఫునే చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జిల్లాలో 2 రోడ్లకు కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ ద్వారా 58 కోట్ల రూపాయలతో 46 కిలోమీటర్ల పొడవుతో మంజూరు చేశాము. 19 కిలోమీటర్లు పూర్తయింది. మిగతాది కూడా త్వరలోనే అయిపోతుందని చెప్పి చెప్తూ ఉన్నాము. అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకంతో భాగంగా పల్నాడు జిల్లాలో 4 పనులు 117 కోట్లతో మంజూరు కాబట్టి త్వరలోనే టెండర్లు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో 43 రోడ్ల పనులకు గాను 42 కోట్ల రూపాయలతో పొడవుతో మంజూరు కాబడిన పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో వరద నష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ కింద 20 కోట్లతో 226 కిలోమీటర్లు బాగు చేయడం జరిగింది. అదేవిధంగా GOMS 53 ద్వారా కూడా 133 పనులకు గాను 950 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నడిచేటువంటి రహదారి ఇవన్నీ కూడా 38.56 కోట్లతో చేస్తూ ఉన్నాం. ఒక్కటే ఇక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా మమ్మల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఈరోజు రహదారులు ఎక్కడ పోయినా కానీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. గత ప్రభుత్వం మాకు ఏది చెప్పినా కానీ కూడా 2014 నుంచి 2019 వరకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము చేసినప్పుడు 14,000 కోట్ల రూపాయలు చేసి 11 కోట్లతో ఖర్చు పెట్టి జరగడం జరిగింది. 19 నుంచి 24 వరకు చేసినది 16,000 కోట్లు అని చెప్పి చెప్పడమే జరిగింది. కానీ కేవలం 7,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అందులో 2,300 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా మా మీద పడడము. అదేవిధంగా ప్రభుత్వం 100 రోజుల్లోనే పాత బకాయిల్లో 922 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి ఈరోజు కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఏ రోజైతే కాంట్రాక్టర్లు గతంలో ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లు అంటే తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు, ఈరోజు కాంట్రాక్టర్లు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవడము, వాళ్ళకి బిల్లులు రాక అప్పుల పాలైపోయి కూడా ఆస్తులు అమ్ముకోవడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరే విధంగా రోడ్ల మరమ్మతుల కోసం కూడా కొత్తగా ఇప్పుడు 1447 కిలోమీటర్లు ఒకసారి మొత్తం కూడా 9,861 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రం అంతా కూడా గుంతలమయం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. రేపు ఈరోజు గతంలో ప్రభుత్వంలో ఏదైనా చూస్తే పక్క రాష్ట్రాల సైతం మన రాష్ట్రానికి వచ్చి చూసిపోయే వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈ రోడ్లు ఇంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా పాటిస్తున్నారు, ఏ స్కీమ్ల కింద కూడా చేస్తూ ఉన్నారని చెప్పి రావడం జరిగింది. మరి గత 19 నుంచి 24 సంవత్సరం మధ్యన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా మన గురించి చెప్పుకోవడం జరిగింది. మన రాష్ట్ర రోడ్లను గురించి కూడా జోకులు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు మూలక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పరిశ్రమలు రాకుండా ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఉండవో ఆ అధ్వానంలో చూసి చాలా పరిశ్రమలు కూడా వెనక్కుపోయాయి. టూరిజం తగ్గిపోయింది, అనేకమైనటువంటి పరిశ్రమలు రావటము, వెనక్కి వెళ్ళటము, ముళ్ళ పొదలు కూడా చేసుకోవటము, ఇవన్నీ కూడా ఒక్క పని కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. ఈరోజు పీపీపీ మోడల్ ద్వారా దాదాపుగా రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో 3,300 కిలోమీటర్లకు వాటిని కూడా 47 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళని 47 కోట్లు పెట్టి ఏజెన్సీ కూడా పిలుస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎన్హెచ్ఓ నుంచి కూడా
మనకు అందరికి కూడా నేషనల్ హైవే అథారిటీ కానీ ఎన్ఓవి కానీ కూడా ఇవన్నీ మోతుకోరా. 77,000 కోట్ల రూపాయల పనులు కూడా ఈరోజు టెండర్లు పిలవడం కంప్లీట్ చేయడం కూడా త్వరలోనే జరుగుతుంది. ఏది ఏమైనా రానున్న 5 సంవత్సరాల కాలంలో అటు పీపీపీ మోడల్ కానీ మిగతా కార్యక్రమం సిఆర్ఎఫ్ఎఫ్లు కానీ వాటి ద్వారా నాబార్డు కానీ ఎన్డీబి ద్వారా కానీ మొత్తము కూడా రాష్ట్రంలో గుంతలేనిది కాకుండా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలి, రోడ్ల పేరు రావాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రోడ్లో కూడా నేను ప్రతిరోజు ఏదో ఒక జిల్లాకు తిరుగుతూ అక్కడ చేస్తున్నటువంటి పనులను కూడా పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా నర్సరావుపేటకు చెప్పినటువంటి ఈఈ గారు కూడా నేను డైలీ రెగ్యులర్గా వీక్లీ వన్స్ మేము వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేప్పుడు కూడా వాళ్ళు చేసినట్టు అభినందనలు ఈఈ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే పని బాగా చేసేటువంటి అధికారులను కూడా మేము ఎప్పుడు కూడా వారికి ఖచ్చితంగా కూడా వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి శ్రమను గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఇంకా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం తెస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము.